హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే ఈరోజు చాలా రోజుల నుంచి వెయిట్ చేసే ఒక వీడియో అనమాట, 30 మినిట్ లంచ్ రెసిపీ. ఇందులో నేను మీకు పన్నీర్ బటర్ మసాలా చూపిస్తున్నాను, చాలా మంచి టేస్టీ టేస్టీ సాంబార్ చూపిస్తున్నాను, ఇంకా బగారా రైస్ చూపిస్తున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే నేను అక్కడ సైడ్లో ఇంకొక కుక్కర్ చూస్తున్నారు కదా, అది దాంట్లో పప్పు ఇంకా పసుపు వేసేసి బాయిలింగ్కి పెట్టేశాను, ఉడకబెట్టేస్తున్నాను అనమాట. ఇది 30 మినిట్స్ కూడా కాదు, 20 to 25 మినిట్స్లో అయిపోతుంది, క్విక్గా చాలా చాలా తొందరగా అయిపోతుంది అనమాట. సో చూసేసేయండి. ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ ఆయిల్లో హోల్ స్పైసెస్ వేసాను, సాజీరా, లవంగ, ఇలైచి, పట్టా. ఆ తర్వాత వచ్చేసి ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, క్యారెట్, ఇంకా బఠానీ కూడా వేస్తానన్నమాట ఇప్పుడు. సో అన్నీ చాలా క్విక్గా అయిపోయే రెసిపీస్ చూపిస్తున్నాను, అండ్ క్విక్గా మనము చేసేసుకోవచ్చు అనమాట, కొంచెం ప్లానింగ్తో ఉంటే అంతే. సో చూస్తున్నారు కదా, ఇక్కడ ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. సో ఆ లోపల నేను మంచిగా ఫ్రెష్గా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా రుబ్బుకుంటున్నాను. సో ఫ్రెష్గా వేస్తే ఏంటంటే కర్రీస్ చాలా బాగుంటాయి టేస్ట్, కర్రీస్ అనే కాదు ఇంకా ఏవైనా. సో చూస్తున్నారు కదా, ఇక్కడ బఠానీ కూడా వేస్తున్నాను అనమాట. ఎక్కువ బఠానీ వేస్తే ఏంటంటే మనకు ఊరికే రైస్లో తగులుతూ ఉంటుంది. సో నార్మల్గా కొంచెం టేస్ట్ వచ్చేంత వరకు వేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను రైస్ మోర్ దాన్ 1/2 కేజీ, అంటే ఒక 3 పావు 750 గ్రామ్స్ ఆఫ్ రైస్ యూస్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి స్టీల్ కుక్కర్ అనమాట. స్టీల్ కుక్కర్లో ఎప్పుడైనా కుక్ చేసినప్పుడు చూపించండి అన్నారు కదా, సో అందుకని చూపిస్తున్నాను. అండ్ అటువైపు రైట్ సైడ్ ప్లాట్ఫామ్ మొత్తం ఫుల్గా ఉంది, చూసారు కదా. ఇప్పుడేమో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసాను. ఆ తర్వాత ఇక్కడ నేను 4 అండ్ హాఫ్ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను అనమాట, 4 అండ్ హాఫ్ కప్స్ రైస్. దానికి వచ్చేసి 9 కప్స్ వాటర్ తీసుకోవాలి కదా, సో ఇంకొక 1 కప్ ఎక్స్ట్రా వేస్తున్నాను. రైస్ ఏమో కొంచెం ఆ వాటర్ బాయిల్ అయ్యే వరకు ఊరికే నార్మల్గా లిడ్ పెట్టేశాను రైస్ది. ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా, పప్పు బాయిల్ అవుతుంది. అండ్ ఈ మెయిన్ టైంలో నేనేమో ఇక్కడ సొరకాయ ఇవన్నీ కట్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఒకటి పక్కన ఒక బౌల్ పెట్టుకున్నాను అనమాట, ఈ ఏమైనా మనకు కట్ చేసినవన్నీ కింద పడకుండా ఉండడానికి, మా సేమ్ టైం మన ప్లాట్ఫామ్ కూడా నీట్గా ఉంటుంది. సో సొరకాయ, ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అన్నీ కట్ చేసేసుకుంటాను. ఇక్కడ చాలా తొందరగా అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి దీంట్లో మనము క్యారెట్ కూడా వేసుకోవచ్చు, బట్ నేను రైస్లో ఆల్రెడీ క్యారెట్ వేస్తున్నాను కదా, సో అందుకే సొరకాయతోనే చేస్తున్నాను అనమాట. టమాటాలు ఇవన్నీ వచ్చేసి కొంచెం పెద్ద ముక్కలు చేసుకుంటే బాగుంటుంది, బట్ సొరకాయ మాత్రము పొడవుగా ఉండి సన్నగా ఉండాలి, అప్పుడే బాగుంటుంది అనమాట టేస్ట్. అండ్ పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అన్నీ కట్ చేసేసుకుని పక్కన పెట్టుకున్నాను కదా. ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆన్ చేస్తున్నాను అనమాట, దాంట్లోకి నేను పోపు వేసేస్తాను. అండ్ ముందే చింతపండు నానబెట్టుకొని పెట్టుకున్నాను. రైట్ సైడ్ చూస్తున్నారు కదా, ప్లాట్ఫామ్ మొత్తం ఫుల్గా ఉంది. ఏంటంటే తొందరగా చేసేస్తున్నాను, అంటే ఒకరు గెస్ట్ వస్తున్నారు అని చెప్పారు, సో అందుకని జస్ట్ 1 మెంబర్, సో అందుకని నేను ఇంకా ఈ కొంచెం స్పెషల్ రెసిపీస్ క్విక్గా అయిపోతాయి కదా చేసేస్తున్నాను అనమాట. గెస్ట్ వచ్చినప్పుడు కూడా మీరు పన్నీర్ బటర్ మసాలా చాలా ఈజీగా క్విక్గా చేసేసేయచ్చు. సో ఇక్కడ ఆయిల్ యాడ్ చేసేసుకున్నాను ఆల్రెడీ, దాంట్లోకి వచ్చేసి ఆవాలు, జీలకర్ర, ఇంకా కొంచెం లైట్గా మెంతులు అనమాట. అండ్ ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా, అవన్నీ వేసేసాను, ఒక్కసారి కలిపేసుకుని సాల్ట్ వేసేసి, సాల్ట్ ఇంకా కారం వేసేసి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసేయండి. ఇక్కడ వచ్చేసి స్టీల్ కుక్కర్ చూస్తున్నారు కదా, రైస్ వి వాటర్ ఆల్రెడీ బాయిల్ అయిపోతుంది. సో ఆ సాంబార్ది మూత పెట్టేగానే ఈ రైస్ చూస్తానన్నమాట. నేను కారం వేసేసాను అంతే, ఒకసారి మూత పెట్టేసేయండి కలిపేసుకొని. ఇంకా అది మగ్గుతూ ఉంటుంది మంచిగా, ఒక 5 మినిట్స్లో మగ్గిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెడితే. సో మూత పెట్టేశాను, ఇప్పుడు చూస్తున్నారు కదా రైస్ మంచిగా, రైస్ది వాటర్ బాగా బాయిల్ అవుతుంది. సరిపడినంత సాల్ట్ వేసాను. ఆ తర్వాత ఇప్పుడు
రైస్ వేసేస్తానమాట. ఇంతకు ముందే నాన పెట్టుకొని పెట్టుకున్నాను రైస్, ఈ బగారా రైస్ వెజిటేబుల్ బిర్యానీ రైస్కి. ఏంటంటే మనం కొంచెం ముందే నానబెట్టుకుంటే చాలా బాగా అవుతుంది రైస్ అన్నది. ఒక్కసారి ఇక కలిపేసుకొని ఇక నేను విజిల్స్కి మూత పెట్టేస్తానమాట. 3 విజిల్స్ సరిపోతుంది, జస్ట్ 3 విజిల్స్. ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకోండి వాటర్ది, అంతే. 3 విజిల్స్ అయితే మన రైస్ బగారా రైస్ రెడీ అయిపోతుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి అక్కడ సాంబార్కి కూడా అవి మగ్గుతున్నాయి కదా, సో ఆ లోపల నేను ఇక్కడ పన్నీర్ కోసము గ్రేవీ కోసం రెడీ చేసుకుంటున్నాను. ఆనియన్స్ ఒక 5 to 6 ఆనియన్స్ తీసుకున్నాను ఇక్కడ, ఇంకా 5 to 6 టమాటో అనమాట. ఇవన్నీ కట్ చేసేసుకుంటున్నాను. పొట్టు తీసుకుంటూ కట్ చేయాలి అంటే కొంచెం, సో టమాటా ఆనియన్స్ టమాటా అన్ని కట్ చేసేసుకున్నాను. కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఆనియన్స్ రేట్ అయితే మా దగ్గర 120 రూపీస్కి కేజీ ఉందన్నమాట. బట్ నో ప్రాబ్లం, మనకు ఇంకా కర్రీస్ టేస్టీగా రావాలి అనుకుంటే ఆనియన్స్ మంచిగా వేయాల్సిందే. ఆ లోపల ఇక్కడ నేను ఒక్కసారి కలుపుతున్నాను అనమాట, అలాగే పెడితే మాడిపోతుంది కదా సాంబార్కి. అండ్ ఇక్కడ ఈ మూపుడు వేడయ్యే లోపల నేను పప్పు రుబ్బేసుకుంటాను. చూస్తున్నారు కదా పప్పు మంచిగా మెత్తగా రుబ్బేశాను. ఇక్కడ ఏంటంటే టిప్ ఏంటంటే సాంబార్లోకి కందిపప్పుతో పాటు కందిపప్పు 1 కప్ వేసుకుంటే కొంచెం ఒక 2 to 3 స్పూన్స్ అలా శనగపప్పు వేసేసి ఉడకపెట్టుకోండి. సాంబార్ అయితే ఇంకా చెప్పొద్దు, చాలా చాలా మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఎంత బాగుంటుందో అంత బాగుంటుంది. సో పప్పు రుబ్బేసుకున్నాను. ఇప్పుడు నేను ఆనియన్స్ ఇంకా టమాటా ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను అనమాట పన్నీర్ గ్రేవీ కోసము. అండ్ ఇక్కడ చూస్తున్నారా అది ఫ్రై అవుతూ ఉంటుంది, ఇక్కడేమో ఇవి మగిపోయాయి. ఇక చింతపండు రసము పిండేసుకుంటున్నాను. చింతపండు రసం పిండేసి దాంట్లోకి వేసేయడమే, ఇంకా కావలసినంత వాటర్ వేసి ఒక్కసారి ఇంకొక 5 మినిట్స్ అది బాగా ఉడకాలన్నమాట. ఈ సొరకాయ ముక్కలు ఉంటాయి కదా, అంత బాగా మెత్తగా సాఫ్ట్గా అయిపోవద్దు, కొంచెం నార్మల్గా ఉడకాలి. అందుకే చెప్తున్నాను జస్ట్ 5 మినిట్స్ ఉడికితే సరిపోతుందన్నమాట. సో ఆ లోపల ఇది బాయిల్ అయ్యే లోపల ఇక్కడ నేను ఈ గ్రేవీ రెడీ చేసేసుకుంటాను. ఇప్పుడు వచ్చేసి నేను ఈ టమాటా ఇంకా ఆనియన్స్లోకి ఒక మంచిగా ఒక 10 to 12 కాజు వేశానన్నమాట. కాజు వేస్తే కూడా చాలా బాగుంటుంది టేస్ట్ పన్నీర్ది. మనకు సేమ్ రెస్టారెంట్ స్టైల్లో వస్తుందన్నమాట పన్నీర్ బటర్ మసాలా. సో ఇది ఇంకొంచెం మగ్గాలి 2 మినిట్స్. అండ్ ఇక్కడ సాంబార్లోకి కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. రైస్ వచ్చేసి 3 విజిల్స్ అయిపోయింది, రైస్ పక్కన పెట్టేశాను. ఇక ఇప్పుడు నేను మిల్క్ కాగబెడుతున్నాను అనమాట. సో అవి మగ్గేంతలోపు నేను ఇక్కడ పన్నీర్ తెచ్చుకొని పెట్టుకున్నాను అనమాట. ఇది వచ్చేసి 250 గ్రామ్స్ పన్నీర్. ఇది కట్ చేసేసి ఒక్కసారి వాష్ చేసుకుంటాను నీట్గా. మీరు కూడా పన్నీర్ తెచ్చుకున్నప్పుడు కంపల్సరీ వాష్ చేసేసుకొని పెట్టేసుకోండి. అండ్ ఇలా ఒక చిన్న టవల్ పెట్టుకోండి, మనకు హ్యాండీగా ఉంటుంది నీట్గా మన డ్రెస్ అది పాడవ్వకుండా. అండ్ పన్నీర్ మంచిగా స్క్వేర్ క్యూబ్స్లో కట్ చేసేసుకుంటున్నాను. నాకు ఈ కటింగ్ చాలా అలవాటు, మీకేమో భయం భయం అవుతూ ఉంటుంది ఇలా, బట్ నాకు ఇలా అలవాటు అన్నమాట వితౌట్ చాపింగ్ బోర్డ్. సో ఇలాగే చేసేస్తూ ఉంటాను, తొందరగా అయిపోతుంది కదా అదనమాట. అండ్ పన్నీర్ కూడా రెడీ ఉంది ఇక్కడ, ఇది మగ్గిపోయింది మంచిగా బాయిల్ అయిపోయింది. అండ్ నేను ఈ ఉడకబెట్టిన పప్పులోకి ఈ మన సొరకాయ చారు వేసేసాను. ఇందులోకి కావలసినంత వాటర్ ఇంకొంచెం యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఈ థిక్నెస్ సరిపోతుంది అనిపిస్తుంది సాంబార్కి. ఇక్కడ ఒకసారి సాల్ట్ చెక్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి పెట్టేయండి. సిమ్లో పెట్టేసుకోండి, 5 మినిట్స్ మూత పెట్టి కొంచెం మసిలితే ఇక మన సాంబార్ రెడీ అయిపోయినట్టే. నేను అందులోకి ఎలాంటి మసాలా వేయను, సాంబార్ మసాలా, బట్ శనగపప్పు వేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇక్కడ చూసారు కదా టమాటో ఇంకా ఆనియన్స్ మంచిగా మగ్గిపోయాయి, అది నేను పేస్ట్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు ఈ పన్నీర్ ఫ్రై చేసుకుంటాను అనమాట. సో ఇక్కడ పన్నీర్ ఫ్రై చేసుకోవడానికి బటర్ వేసుకుంటాను. చూస్తున్నారు కదా రైట్ సైడ్ మొత్తము ఫుల్గా, రైట్ సైడ్ ప్లాట్ఫామ్ మొత్తం ఫుల్గా ఉండిపోయింది. మిక్సీ జార్స్తో సాల్ట్ కారము ఆయిల్ క్యాన్,
ఇంకా ఏంటి ఈ పుదీనా కొత్తిమీర ఇవన్నీ ఉంటాయి కదా, అవా బాక్సెస్ తోని ఫుల్ గా నిండిపోయింది అనమాట. తర్వాత అంతా నీట్ చేసేసుకుంటాను, నీట్ చేసేసుకోవచ్చు. తర్వాత ఇక ఈ బటర్లో మనం పన్నీర్ మంచిగా ఒక్క 2 మినిట్స్ చాలు ఫ్రై చేసేసుకుంటే, ఫ్రై చేసేసుకొని పచ్చిగా ఉంటే పన్నీర్ ఏంటంటే అంత బాగోదు. సో కొంచెం 2 మినిట్స్ ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారా, సాంబార్ రెడీ అయిపోయింది. మంచిగా ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది అనమాట. అండ్ ఈ టైంలో మీరు ఏమైనా మసాలా, సాంబార్ మసాలా కానీ ఇంకేమైనా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. బట్ నేనైతే ఎలాంటి మసాలా వేయను సాంబార్లో, ఎందుకంటే పప్పు ఉడకబెట్టేటప్పుడు శనగపప్పు వేస్తాను, ఇంకా వెల్లుల్లి వేసేసి ఉడకబెడతాను అనమాట. సో చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇక్కడ పన్నీర్ రెడీ అయిపోయింది. నేను బటర్లో ఫ్రై చేసిన పన్నీర్ పక్కన తీసి పెట్టుకుంటున్నాను. అండ్ ఆ తర్వాత పన్నీర్ కర్రీకి ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ ఆయిల్ వచ్చేసి ఒక 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేస్తాను. అండ్ సో ఫస్ట్ అయితే పసుపు వేస్తున్నాను. పసుపు ఇంకా పసుపు ఆయిల్లో ఫ్రై అయితే బాగుంటుంది కదా. పసుపు ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ ఇది ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం ఆయిల్లో అలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం రుబ్బి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, టమాటో ఇంకా కాజు, ఈ పేస్ట్ వేసేసేయాలన్నమాట. దాంట్లోకి మిక్సీలోకి కొంచెం వాటర్ యాడ్ చేసేసి అదంతా తీసేసి వేసేస్తే మొత్తం వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక్క 2 మినిట్స్ అయిన తర్వాత, ఇది కొంచెం 2 మినిట్స్ అయిన తర్వాత సాల్ట్ కారము ఇవన్నీ వేయాలన్నమాట. సో ఇప్పటికైతే మనకు సాంబార్ రెడీ అయిపోయింది, ఇంకా బగారా రైస్ రెడీ అయిపోయింది. దాన్ని వెజిటబుల్ రైస్ అనొచ్చు. పక్కనేమో నేను కలాకాన్ రెడీ చేస్తున్నాను అనమాట. అది నేను ఇంకొక వీడియోలో చూపిస్తాను. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇందులోకి సాల్ట్ కారం వేస్తున్నాను, ఇంకా ధనియాల పొడి, ఇంకా గరం మసాలా. సో కలుపుతూ ఉండాలన్నమాట, లేకపోతే అడుగంటేస్తూ ఉంటుంది. ఎందుకంటే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను కాబట్టి సిమ్లో పెడితే ఏం ప్రాబ్లం లేదు స్వతంత్రంగా అయిపోవడానికి. అండ్ ధనియాల పొడి ఒక 2 స్పూన్స్. ఇంకానేమో ఇక్కడ చూస్తున్నారు కదా గరం మసాలా రెడీ చేసుకుంటున్నాను నేను. ధనియాల పొడి, ఇలైచీ, లవంగ పట్ట. సో అక్కడ హ్యాండ్ పెట్టేశాను మిక్సీ మీద. అండ్ ఇక్కడనేమో కలుపుతూ ఉన్నాను, అక్కడ రెడీ అయిపోతుంది అనమాట పొడి, గరం మసాలా పొడి ఒక 2 స్పూన్స్ వేశాను, సరిపోతుంది. ఇది నేను ఒక 7 to 8 మినిట్స్ వరకు మంచిగా కుక్ అవ్వాలన్నమాట. కొంచెం సాల్ట్ వేస్తున్నాను, టేస్ట్ కొంచెం సాల్ట్ తగ్గింది అనేసి. అండ్ ఇది ఒక 7 to 8 మినిట్స్ కుక్ అయ్యేంత వరకు మూత పెట్టేసి ఉంచేస్తాను. సో రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను దీంట్లోకి పన్నీర్ వేసేస్తానన్నమాట. పన్నీర్ వేసిన తర్వాత ఎక్కువ సేపు ఉంచకూడదు స్టవ్ మీద, ఒక 2 మినిట్స్ అంతే. పన్నీర్ వేసేసిన తర్వాత చక్కగా ఫ్రై చే సారీ కొత్తిమీర వేసేస్తాను. మంచిగా చాప్ చేసుకొని కొంచెం బటర్ వేసాను అనమాట. సో కొత్తిమీర చాప్ చేసి వేసేసాను. ఇప్పుడు ఇక్కడ మీరు కసూరి మేతి కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది టేస్ట్. ఓకేనా, సో రెడీ అయిపోయింది పన్నీర్ బటర్ మసాలా. చాలా చాలా యమ్మీగా ఇక్కడ రైస్ చూసారా, మంచి పొడి పొడిగా బాగా అయ్యింది. జస్ట్ నేను పైన కొంచెం పుదీనా వేస్తున్నాను అనమాట కలర్ఫుల్గా కనిపించడానికి. ఆ తర్వాత పన్నీర్ బటర్ మసాలా కూడా రెడీ అయిపోయింది రెస్టారెంట్ స్టైల్లో. చాలా చాలా యమ్మీ యమ్మీ టేస్ట్. కొంచెం సాల్ట్ తగ్గిందని మళ్ళీ వేస్తున్నాను. అండ్ రెడీ అయిపోయాయి సాంబార్, పన్నీర్ బటర్ మసాలా అండ్ బగారా రైస్. ఇక్కడ వచ్చేసి నేను ఆయిల్ వేసుకుంటున్నాను, ఎందుకంటే పాపడాలు ఇంకా ఆనియన్ రింగ్స్ ఫ్రై చేయడానికి. సో చూస్తున్నారు కదా పాపడాలు ఇంకా ఆనియన్ రింగ్స్. ఈ ఆనియన్ రింగ్స్ అయితే చాలా బాగుంటాయి టేస్ట్. సో వెజిటబుల్ థాలి ఉన్నప్పుడు ఇలాంటి పాపడాలు ఇవి ఉండాల్సిందే కదా కంపల్సరీగా. అండ్ సో రెడీ అయిపోయాయి బగారా రైస్, పన్నీర్ బటర్ మసాలా, సాంబార్ అండ్ వడియాలు, అవి కూడా ఇచ్చేసి రావడానికి వెళ్ళాను నేను. అండ్ ఇక్కడ వచ్చేసి రైతా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంతకుముందు చూపించేసాను కదా రైతా నేను మీకు. సో అంతే, పెరుగులో మంచిగా ఆనియన్స్, కొత్తిమీర చాప్ చేసేసి కొంచెం సాల్ట్ వేసేసి వాటర్ కలిపేసి పెట్టేయడమే, రైతా రెడీ అయిపోతుంది.